దయచేసి దేవుని సేవ దేవుని వాక్యం అంటే మీకు అనుకూలంగా నేను బోధించి వెళ్ళిపోయింది సేవ కాదు, కానే కాదు ఉన్న లోపాలు ఎత్తి చెప్పిందే సేవ. దేవుని స్తోత్రం కలిగి ఉండగా ఆయన చెప్పకపోతే నాకు దశం పది ఇవ్వకపోతే మానేయండి, కానీ నేను చెప్పకుండా ఉండిపోతే నాకు మోతేస్తాడు దేవుడు. ఏదో అలాగైనా జీవితాలు కడతావు, ఇలాగైనా సంఘం కట్టేది అని నన్ను మొత్తుతాడు. నా ప్రాణం పోదు కదా, మీరు ఇచ్చిన 5,000 10,000 తీసుకెళ్ళిపోయారు అమ్మ నాయన తిట్టకుండా మంచి పని చేసి 10,000 వచ్చాయి అంటే మరి నాకు అతను అక్కడి నుంచి రాయెత్తాడా నా మీద నా ఇంటి మీద. దయచేసి వాక్యానికి తగ్గట్టు బతకండి, దేవుడు మీ జీవితాన్ని ఇంకా జీవిస్తాడు ఇంకా జీవిస్తాడు. దేవుడు స్తోత్రం కలుగుతుందా, మీ చేతులు 100 మందికి పెడతాయి ఆయనకి ఇష్టంగా మీరు ఉంటే, ఆయనకి ఇష్టంగా బతకమనుకుంటే అతి తొందరలోనే మన జీవితాలు నష్టపోతాయి. దయచేసి అలా నష్టం తెచ్చుకోవడానికి కాదు ఈ ప్రార్థన, దేవుడి నుంచి లాభం పొందడానికి, దేవుడి దగ్గర ఉన్న సరుకులన్నీ మనకి ఇవ్వడానికి ఆయన కోరుకోవాలి.